వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పంజాబ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా స్వీకరిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను కూడా విచారించింది అయితే వర్గీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను పంజాబ్ పిటిషన్కు న్యాయస్థానం జత చేసి విచారణ చేపట్టింది ఈ పిటిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు